హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఐరన్ రోడ్ కి అయితే వచ్చేసిన. మనకి ఇక్కడ షాద్నార్ లో అయితే ఐరన్ లోడ్ అవుతుంది. నెక్స్ట్ మనకి అన్లోడింగ్ ఎక్కడ అంటే గుంటూరులో అని చెప్పారు. సత్తెనపల్లిలో సగం అంట, గుంటూరులో సగం అంట. మనం వెళ్లే రూట్ వచ్చేసి నాగార్జున సాగర్ మీద నుంచి వెళ్తున్నాం. మనం ఇప్పుడు వెళ్లేటప్పుడు నాగార్జున సాగర్ వ్యూ కూడా నేను మీకు చూపిస్తా. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే మాత్రం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే మనం నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీరు నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మనమైతే కంపెనీలోకి అయితే వచ్చేసినాం. మనకు లోడింగ్ అయితే స్టార్ట్ అయింది. 4 గంటలకే మనం కంపెనీలోకి ఎంట్రీ అయినాం, కానీ అప్పుడైతే మనకు లోడింగ్ పిలవలేరు. నైట్ ఇప్పుడైతే విల్షిప్ లోడింగ్ అయితే అవుతుంది. మనం ఎక్కువగా కంపెనీలలో వీడియోస్ తీయకూడదు, ఎందుకంటే ఇవి ప్రైవేట్ కంపెనీలు కాబట్టి వీటిలో వీడియో తీయడానికి మాత్రం మనకు పర్మిషన్ ఉండదు. జస్ట్ అందుకని నేను ఇట్లా లోడింగ్ ప్రాసెస్ అయితే అయిందని చూపిస్తున్నా. నెక్స్ట్ మనమైతే స్టార్ట్ అవుతాం. స్టార్ట్ అయిన తర్వాత అయితే మొత్తం నేను వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. మనం వెళ్ళే రూట్స్ అండ్ మన లొకేషన్స్, అన్లోడింగ్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. మనకి నైటే బండి లోడ్ అయిపోయింది, కాకపోతే మనకు అడ్వాన్స్ వేయలేదన్నమాట. అందుకనే ఇక్కడ రంగారెడ్డి గూడ దగ్గర అయితే మనం ఆగినాం. బాలనగర్ దాటేసి వస్తే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో జడ్చెర్ల నేషనల్ హైవేలో భారత్ పెట్రోల్ బంక్ ఉంటుంది. చాలా పెద్ద బంక్. ఇక్కడ పార్కింగ్ ఇట్లా చేసుకొని మంచిగా వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, వాష్రూమ్స్ ఉంటాయి, స్నానాలు ఇట్లా చేసుకోవచ్చు అన్నమాట. అట్నుంచి రా బ్రో, బ్రో అట్నించరా. మనకు డీజిల్కి డబ్బులు అయితే వేసిర అడ్వాన్సు, ఇంకా డీజిల్ అయితే కొట్టిస్తున్నా. మనం నెక్స్ట్ ఇప్పుడు వంట ఇట్లా చేసుకొని తినేసి మధ్యాహ్నం కూడా అన్నం వండుకొని బయలుదేరినామంటే ఇక మళ్ళీ మధ్యలో ఆవిడైతే ఉండదు. ఇంకా స్నానం ఇట్లా చేసేసినాం పొద్దున్నే, బట్టలు ఇట్లా వండుకొని ఆరేసుకున్నాం. అన్ని పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా డబ్బులు అయితే వచ్చేసినాయి. ఇంతసేపు మనం డబ్బుల గురించే వెయిట్ చేసినాం, అడ్వాన్స్ అయితే పడిపోయినాయి. ఒక 13,000 అయితే డీజిల్ కొట్టించుకున్నాం. ఇంకా మనం బండి పక్కన పెట్టుకొని వంట చేసుకొని తినేసి చిన్నగా బయలుదేరదాం. మనకి ఇక వంట చేసుకోవడానికి వాటర్ లేవన్నమాట. ఇక్కడ వాటర్ పట్టుకోవడానికి అయితే వచ్చినాం. నేను లాస్ట్ టైము కలకత్తా ట్రిప్లో చెప్పినా కదా, మనకి అక్కడ కలకత్తాకి వెళ్తున్నప్పుడు ఒరిస్సా దాటగానే మనకు లెఫ్ట్ సైడ్లో ఒక బంక్ వస్తుంది. ఆ బంక్లో కూడా సేమ్ ఇట్లానే ఫెసిలిటీస్ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడ కూడా అట్లనే ఉంటాయి. ఇంకా మనం బట్టలు ఇట్లా అన్నీ ఉతికేసుకొని ఇక్కడ ఆరేసుకున్నాం. వాటర్ స్నానం చేయడానికైనా కానీ వాష్రూమ్స్ కానీ మనకు డీజిల్ కూడా ఏ ఇబ్బందులు ఉండవు అన్నమాట ఇక్కడ కొట్టించుకుంటే. అదే బయట బంకులలో అయితే మనకి ఎంత మోసాలు జరుగుతుంటాయి, అందుకని నైట్ ఇక్కడ పడుకున్నాం. బంకులలో పడుకుంటే మనకి ఏ భయం ఉండదన్నమాట. బయట ఎక్కడైనా రోడ్ల మీద అక్కడిక్కడ ఆపి పడుకున్నాం అనుకో, దొంగల భయాలు ఉంటాయి. ఇంకా అందుకని ప్రతి ఒక్కరు బంకులలోనే లేకపోతే దాబాల దగ్గర పెట్టి పడుకుంటారు అన్నమాట. ఎండ పట్టుకుంటా అయిపో. బంకు మంచిగా ఉంది. వంట ఇట్లా చేసుకున్నాం ఆల్రెడీ, వంట చేసుకొని తినేసినాం. ఇంకా ఈ వాటర్ పట్టుకున్నది ఎందుకంటే ఇప్పుడు మనం నెక్స్ట్ టైం ఇంకా మళ్ళీ మనకు కావాలి కదా, ముందు ముందు వెళ్తుంటే తినేటప్పుడు ప్లేట్స్ కట్టుకోవడానికి దాని దీనికి అవసరం ఉంటాయని చెప్పేసి ముందే పట్టుకొని పెట్టుకున్నాం అన్నమాట. వంట వండుకున్నాం, తినేసినాం, బట్టలు ఇట్లా ఆరినాయి, అంతా అయిపోయింది. ఇక బట్టలు తీసేసుకున్నాం చిన్న, ఇక బండి మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ ప్రయాణం అయితే కొనసాగించాలి. ఇంకా ఏం లేవు. ఈ రూట్లో ఎవరైనా వెళ్ళేటప్పుడు మాత్రం ఈ బంకులో ఆపుకొని మంచిగా ప్రశాంతంగా తిని మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి
మంచిగా వంట ఇట్లా చేసుకొని ఇక్కడే పడుకొని అయితే వెళ్ళొచ్చు, ఏ ఇబ్బంది ఉండదు. అదే మన బయట అయితే ఎక్కడ ఇంత ఫ్రీగా అయితే ఉండదు. మనకి కంపెనీ బంక్ కాబట్టి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి ఇంత ఫ్రీగానే అయితే ఇక్కడ ఉండి వెళ్ళొచ్చు అన్నమాట. మనకి ఇక్కడ ఎట్లా అంటే హైదరాబాద్ నుంచి మనం ఇప్పుడు బెంగళూరు వెళ్ళే హైవేలో, నేషనల్ హైవేలో మనకి ఇక్కడ రంగారెడ్డి గూడ దగ్గర ఉందన్నమాట. ఈ బాలనగర్ టోల్ గేట్ దాటేసి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. నేను మన లోడింగ్ పాయింట్లో వీడియో అయితే మొత్తం తీయలేదు, ఎందుకంటే అవి ప్రైవేట్ ఫ్యాక్టరీలు కాబట్టి వీడియో అయితే తీయకూడదు. మనం వాళ్ళని పర్మిషన్ తీసుకొని అయితే తీయొచ్చు, కానీ వాళ్ళు మనకైతే పర్మిషన్ అయితే ఇయ్యరు. నేను ఆల్రెడీ ఇంతకుముందుకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసిన, అందుకని నేను చెప్తున్నా ఎవరైనా వీడియోస్ తీయాలి అనుకునే వాళ్ళు మాత్రం ఫ్యాక్టరీలలో అయితే తీయకండి, ఎందుకంటే ముందు ముందు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ మనకు లోడింగ్ కూడా రెండు ఫ్యాక్టరీలలో అయింది, ఒకటి వచ్చేసి నవదుర్గలో సగమైంది, ఇంకోటేమో రాజారాం స్టీల్లో సగమైంది. మనకి అన్లోడింగ్ కూడా రెండు పాయింట్లలో అన్లోడ్ అవుతుంది, సత్తెనపల్లిలో సగం, గుంటూరులో సగం. ఆల్రెడీ నేను చెప్పిన కదా, మనం వెళ్ళినాక అక్కడ ప్రాసెస్ అనేది నేను చూపిస్తా. మనం ఇప్పుడు వచ్చేసి జడ్చర్ల దగ్గర ఉన్నాం. మనం జడ్చర్ల నుంచి మనం లెఫ్ట్ తీసుకొని మన దేవరకొండ, మల్లెపల్లి, పెద్ద ఊర ఆ రోడ్లో నుంచి వెళ్ళాలన్నమాట. మనం స్ట్రేట్ వెళ్తే పెద్ద ఊర నుంచి నాగార్జున సాగర్ వస్తుంది, మనం లెఫ్ట్ వెళ్తే మల్లెపల్లి, మన దాచపల్లి ఆ రోడ్లో నుంచి కూడా వెళ్ళొచ్చు. కానీ మనం ఇట్లా నాగార్జున సాగర్ నుంచి వెళ్దాం అనుకుంటున్నాం, అక్కడ అట్లనే ఆ నాగార్జున సాగర్ వ్యూ కూడా నేను చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ మనం స్ట్రేట్ వెళ్లకుండా ఇక్కడ మనకు ఒక లెఫ్ట్ రోడ్ వస్తుంది అన్నమాట. ఈ హైవే దిగి మనం జడ్చర్ల ఊళ్ళో విలేజ్లోకి అయితే ఎంట్రీ అవుతాం. మనం స్ట్రేట్ వెళ్తే మాత్రం మన కర్నూలు, అనంతపురం, తిరుపతి ఆ హైవే అన్నమాట. ఇది మన బెంగళూరు హైవే, అటు వెళ్లకుండా మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. మన జడ్చర్ల సెంటరు, ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని స్టేట్ వెళ్ళాలి. మనం ఇదే స్టేట్లో వెళ్తే మళ్ళీ అదే హైవే మీదకి వెళ్తాం అన్నమాట. ఇక్కడ ఒక గుడి అయితే ఉంది, ఆ గుడి ఒక అపార్ట్మెంట్ టైప్లో ఉంది. ఏంటి అసలు దీని స్పెషాలిటీ అని చెప్పేసి నాకు తెలియదు, ఎవరికైనా తెలిస్తే ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. దీని ద్వారా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలుస్తుంది అని చెప్పి అడుగుతున్నా. ఇప్పుడు నాగార్జున సాగర్ ఏరియాకి అయితే ఎంట్రీ అయినాం. ఇప్పుడు నాగార్జున సాగర్ వచ్చేసి మంచి టూరిస్ట్ ప్లేస్ అన్నమాట. మన వీకెండ్స్లలో ఫ్యామిలీస్, ఇంకా బ్యాచిలర్స్ చాలామంది అయితే ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు అన్నమాట. మనకి ఇక్కడ గేట్స్ తెరిచినప్పుడు మాత్రం పబ్లిక్ అయితే చాలా చాలా వస్తుంటారు, ఎందుకంటే ఇక్కడ గేట్స్ తెరిచినప్పుడు లొకేషన్ మాత్రం బాగుంటుంది. ఆ వాటర్ వస్తున్నప్పుడు ఫోటోషూట్స్ అవి చేయడం అయితే చాలామంది చేస్తుంటారు. ఇంకా మనకి ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి, ఇంకా ఫారెస్ట్ ప్లేస్ ఉంటుంది కాబట్టి మంచి లొకేషన్స్ ఉంటాయి కాబట్టి చాలామంది అయితే వీకెండ్స్లలో ఇక్కడ స్పెండ్ చేస్తారన్నమాట టైము. చూస్తున్నారు కదా లొకేషన్, మొత్తం వాటర్ కనిపిస్తున్నాయి కదా ఫ్రంట్లో,
చాలా బాగుంటుంది ఇక్కడ లొకేషన్ అయితే చూస్తామంటే చూడాలనిపిస్తుంది ఇంకా మనం అయితే ఇప్పుడు ఆగనీకైతే లేదు ఇక్కడ ఎందుకంటే మనం ఇప్పుడు లోడ్ తీసుకెళ్తున్నాం కాబట్టి మనకు అంత టైం లేదు మళ్ళీ ఒకసారి మాత్రం ఒక రెండు రోజులు లీవ్ పెట్టుకొని అయితే పక్క రావాల్సిందే ఇంకున్నది మస్తు ఉన్నది ఇదంతా ఇదంతా బుట్కొంది ఇక రోడ్ పక్కకు హలో మనకి ఇక్కడ మధ్యలో బుద్ధవనం అని ఉంది ఇక్కడ ఒక పార్క్ టైప్లో ఇక్కడ కూడా కొంచెం మంచి ప్లేస్ ఉంటుంది అనుకుంటా లోపల లొకేషన్స్ నేను ఎప్పుడు వెళ్ళలేదు చూడాలి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్ళి మనం బుద్ధవనం పార్క్ దాటేసి ముందుకు రాగానే మనకైతే ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది ఇక్కడ ఆపుకొని మనం ఎంట్రీ కట్టేసి అయితే బయలుదేరాలి మనకి ఇట్లా మనకు ముందరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బార్డర్స్ మొత్తం చెక్ పోస్ట్ మొత్తం 4 ప్లేసులలో అయితే ఆపుతారు 4 ప్లేసెస్లో మనం ఎంట్రీ అయితే ఇచ్చేసి వెళ్ళాలి మనం అక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఎంట్రీ అయితే కట్టేసినాం మళ్ళీ బయలుదేరినాం మనకి ఇక్కడ నాగార్జున సాగర్ దగ్గర మొత్తం డౌన్ ఉంటుంది అన్నమాట రోడ్స్ డౌను అప్పు చాలా ఘోరంగా ఉంటాయి అన్నమాట ఘాట్ రోడ్లు కూడా ఉంటాయి మనం ఇట్లా డౌన్లో వెళ్ళేటప్పుడు ఏం చేస్తామంటే బ్రేక్ ఎక్కువగా ప్రెస్ చేస్తుంటాం అన్నమాట మొత్తం బ్రేక్ మీదనే కాలు పెడతా ఉంటారు ఓవర్ స్పీడ్ పోతుందని చెప్పేసి అట్లా పెట్టినట్టయితే మొత్తం ఎయిర్ దిగుతుంది అన్నమాట మొత్తం ఎయిర్ దిగినప్పుడు మన బండికి బ్రేకులు రాక గుంటలలోకి వెళ్తాయి అన్నమాట ఘోరమైన యాక్సిడెంట్లు అయితే అలాంటప్పుడు ఏం చేయాలంటే మనకు డౌన్ గేర్ వేసుకొని నార్మల్గా బ్రేక్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి అట్లయితే ఎయిర్ ఎక్కువ దిగదు ఎయిర్ కూడా మనకి ఫిల్అప్ అవుతూ ఉంటుంది అన్నమాట మళ్ళీ మనం అదే ఎక్కువగా బ్రేక్ ప్రెస్ చేస్తే మాత్రం మొత్తం ఎయిర్ దిగి బ్రేకులు అయితే రావన్నమాట ఎయిర్ బ్రేక్స్ కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి మనమైతే ఇప్పుడు డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసినాం దగ్గర దగ్గరకి మనం ఇట్లా ఇక్కడ నుంచి బార్ గేట్స్ ఉన్నాయి కదా దాటేసి మనం లెఫ్ట్కి వెళ్తేనేమో మనం వెళ్ళే రోడ్కి వెళ్తాం ఇట్లా స్టేట్ వెళ్తేనేమో అక్కడ డ్యామ్ దగ్గరికి వెళ్తాం అన్నమాట ఎగ్జాక్ట్ డ్యామ్ ఉంటుంది కదా ఆ డ్యామ్ ఉండే ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తాం ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది మనం ఇప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా ఈ బ్రిడ్జ్ పైన నేను చూస్తే కూడా కనిపిస్తుంది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చూపిస్తా
ఇప్పుడు మనం వెళ్ళే బ్రిడ్జ్ పైనే చాలామంది ఆగైతే ఫొటోస్ అయితే దిగుతుంటారు. ఎందుకంటే ఇక్కడ నుంచి దిగితే వెనకాల వ్యూ మొత్తం మంచిగా అనిపిస్తుంది అనమాట. డ్యామ్ మొత్తం అక్కడి నుంచి వాటర్ పడుతుంటే ఇక్కడ ఫోటో దిగితే మాత్రం బ్యాక్గ్రౌండ్ లొకేషన్ మాత్రం కిరాకుంటుంది. అక్కడ అనిపిస్తున్నాయి కదా వాటర్ మొత్తం ఫ్లో అవుతున్నాయి. నాకు తెలిసి ఒక 8 గేట్లు అయితే తెరిచిరని అనుకుంటున్నాను నేనైతే. చూస్తున్నారు కదా ఇక్కడ రైట్ సైడ్ మొత్తం వెహికల్స్ అన్నీ ఆగి ఉన్నాయి. వీళ్ళంతా ఇక్కడ ఆపుకొని చూసారనమాట. లొకేషన్ ఇక్కడ నుంచి బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఫొటోస్ కూడా దిగడానికి బాగుంటుంది అనమాట. అందరు ఇక్కడనే ఆపుకొని అయితే ఫొటోస్ అవి దిగుతుంటారు. ఎందుకంటే అక్కడ గుట్టలు అవన్నీ ఇక్కడ నుంచి చూస్తే బాగా అనిపిస్తాయి. ఆల్రెడీ అక్కడ సైడ్ వెహికల్స్ ఆపుకున్నారు కాబట్టి ఇంకో వెహికల్ అటు నుంచి వస్తే మనది హెవీ వెహికల్ కాబట్టి పోవడానికి ప్లేస్ లేదు. ఈ కారు కొంచెం వెనుకకి వెళ్తేనే ఇప్పుడు మన బండి అయితే వెళ్తుంది. రెండు వెహికల్స్ వెళ్ళే బ్రిడ్జ్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ అటు సైడ్ ఆపుకున్నారు కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళడానికి అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. హెవీ వెహికల్స్ వచ్చినప్పుడు గిట్లు ఉంటుంది బ్రిడ్జ్ పైన. మనం ఇప్పుడు వచ్చేసి అయితే మాచర్లకు అయితే ఎంట్రీ అయినాం. ఇక్కడ రైలు పట్టాలు ఉన్నాయన్నమాట. అందుకని కొంచెం వెహికల్స్ అన్నీ చిన్నగా వెళ్తున్నాయి కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఉన్నట్టు అనిపిస్తుంది. అంతే పట్టాల మీద ఎత్తేస్తుంది కాబట్టి చిన్న చిన్నగా వెళ్తున్నారు. ఇప్పుడు మాచర్ల దాటేసి పిడుగురాళ్ళకి వెళ్ళే దగ్గర పిడుగురాళ్ళ కన్నా ముందే మనకైతే ఒక రైల్వే గేట్ అయితే ఉంది. ఇంకా మనకి రైలు అయితే వెళ్తుంది. రైల్ గేట్ అయితే పడ్డది. మన బండ్లన్నీ ఆగినాయి. మన బండి కూడా అయితే ఆగింది. మనం నైట్ వచ్చేసి ఇక్కడ పడుకున్నాం అనమాట. ఇంకా నైట్ అన్లోడ్ చేయరు కాబట్టి మనకైతే లొకేషన్ అయితే చెప్పలేరు అన్లోడ్ చేసే లొకేషన్. ఇంకా పొద్దున్నే కాల్ చేస్తాం బండి పక్కన పెట్టుకొని పడుకోరంటే. ఇక్కడనే విలేజ్ స్టార్టింగ్లోనే సత్తెనపల్లి స్టార్టింగ్లో లెఫ్ట్ సైడ్లో ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకొని పడుకున్నాం. ఇప్పుడే కాల్ చేసి అయితే రమ్మన్నారు. ఇక్కడ సర్కిల్ నుంచి రైట్ తీసుకోగానే లెఫ్ట్ సైడ్లో షాప్ ఉంటుందని చెప్పారు. మనకి ఇక్కడ రైట్ తీసుకొని లెఫ్ట్ సైడ్లో శ్రీ సాయి మా మహాలక్ష్మి అని చెప్పారు షాప్ పేరు. అయితే చూద్దాం ముందరికి వెళ్ళి. అక్కడైతే కనిపిస్తున్నాయి ఐరన్ రాడ్లు. అయితే మనకు ఐరన్ లోడ్ అంటే మనకి లోడ్ ఏంటిదంటే ఇప్పుడు మనకి స్లాబ్స్లో సీక్స్ వేస్తారు కదా ఆ సీక్లు అనమాట. ఇదే షాపు ఇంకా లెఫ్ట్ సైడ్ కనిపించేది. మనం బండి అయితే పక్క పెట్టుకున్నాం. ఇక పేపర్లు తీసుకొని రమ్మంటే ఆ పేపర్లు అయితే తీసుకొని పోయినా. అక్కడ పేపర్లు ఇచ్చేసి వాళ్ళు చూసుకున్నారు మనం కాంట పెట్టుకొని రమ్మని చెప్పారు. ఇక కాంటకి అయితే పోవాలి. మనం కాంటకి అయితే వెళ్తున్నాం. ముందరికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో వంశీ కృష్ణ వే బ్రిడ్జ్ వంశీకి సంబంధించిన ఏమో చెప్పారు. ముందరికి వెళ్ళి చూసుకొని అయితే ఆ కాంట పెట్టుకొని అయితే వచ్చేస్తే మనకు అన్లోడింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మొత్తం కాజే ఫుల్ కాజే రన్ రన్ ఫుల్ కాజే
మనం కాంటా పెట్టుకున్నాం, వచ్చినాం, అన్లోడింగ్ పాయింట్లు అయితే పెట్టినాం, అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంక మనం ఇక్కడైతే ఈ సీకులు అన్నీ అయితే కరెక్ట్గా చూసుకోవాలి. వాళ్ళు తీసేటప్పుడు ఒక్క సీక్ ఎక్స్ట్రా తీసినా కానీ మనకైతే మన దాంట్లోనే కట్ అయ్యేది ఛాన్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే మనకు రెండు పాయింట్లలో అన్లోడ్ కాబట్టి ఈ సీకులు అనేటి 8mm 12mm ఇంకా 18mm ఇట్లున్నాయన్నమాట. కింద వేరే వాళ్ళవి, పైన వేరే వాళ్ళవి. ఇక్కడ ఎన్నైతే అన్లోడ్ కావాలో అన్నీ పోవాలన్నమాట. ఒక్కటి ఎక్కువ పోయినా కానీ మన దాంట్లో అయితే కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనే కరెక్ట్గా చూసుకోవాలి కాబట్టి మేమైతే ఇక్కడే కూర్చొని అయితే చూస్తున్నాం. పైన టచ్చింగ్ వేరే ఉన్నాయి, కింద ఉన్నాయి. మీ దాంట్లో ఏం లేవులే, పైన ఉన్నాయని మీయే. 8mm ఉన్నాయి, 12mm ఉన్నాయి, 16mm. గుంటూరు 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 కింద గుంటూరు. మనకి ఇక్కడ అన్లోడింగ్ ప్రాసెస్ వచ్చి ఇక గిట్లుంటుంది. ఎట్లా అంటే ఒక సీకుని అక్కడ మధ్యలో సన్నయ్య కనిపిస్తున్నాయి కదా, ఆ సీకుతోటి ఇట్లా కట్టేస్తారనమాట. దగ్గరికి ఇట్లా కట్టేసి అటు కింద సైడ్కి పడేస్తారనమాట. అట్లా ఒక్కొక్కటి 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 తీయాలంటే మనకి ఎప్పటిదాకా అవుతుందో ఏమో మరి. ఇంకా ఇక్కడ ఒకరోజు అక్కడ ఒకరోజు అవుతుండొచ్చు నాకు తెలిసి. ఇంకా ఈ కిరాయి ఏమో అంత పెద్ద కిరాయి ఏం కాదు, టన్నుకు 1200 ఇంత దూరం. మళ్ళీ 2 పాయింట్లలో అన్లోడు, 2 పాయింట్లలో లోడింగు, ఏం మిగులుతుంది. మనకి ఇక్కడ సత్తెనపల్లిలో అయితే అన్లోడింగ్ అయితే అయిపోయింది. ఇంకా వాళ్ళ షాప్ ఆయన అయితే వచ్చిందనమాట. ఎందుకంటే మనకి అక్కడ దిగాల్సిన ఐరన్ మొత్తం అక్కడ దిగిందా లేదా అని చెప్పేసి ఇక్కడ కాంట పెట్టుకుంటే తెలుస్తుంది అన్నమాట. మనం వచ్చేసి మొత్తం 24 టన్స్ తీసుకొచ్చిన అన్నమాట. ఇక్కడ వచ్చేసి 11 టన్లు, మన గుంటూరులో వచ్చేసి 13 టన్లు అన్నమాట. ఇంకా ఇక్కడ ఇది వెయిట్ అయితే కరెక్ట్ వచ్చింది, 11 టన్లు అయితే దిగింది. ఇంకా మనం వెళ్ళిపోవాలి. మళ్ళీ గుంటూరుకి అయితే బయలుదేరినాం. మళ్ళీ గుంటూరులో కూడా సేమ్ ప్రాసెస్, అక్కడ కాంట పెట్టుకోవాలి. కాంట పెట్టుకొని మళ్ళీ అక్కడ దిగాల్సిన మళ్ళీ అక్కడ దింపేసేయాలి. ఇక లాస్ట్ కాబట్టి మొత్తం వాళ్ళే దింపేసుకుంటారు, మనం ఇట్లా కౌంట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓన్లీ వెయిట్ చెక్ చేసుకుంటే చాలు అన్నమాట. ఇక్కడ మనం గుంటూరుకి అయితే చేరుకున్నాం. గుంటూరుకి నిన్ననే వచ్చేసినాం కానీ నిన్న సాయంత్రం అయితే అన్లోడ్ చేయనన్నారు. ఇంకా ఆడ ఒక రోజు అయింది, ఈడ ఒక రోజు, 2 రోజులు ఇటే అయిపోయింది. మనం ఆల్రెడీ కాంట పెట్టుకున్నాం నిన్న రాగానే. ఇప్పుడు డైరెక్ట్ అయితే అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయింది. అక్కడ గుంటూరు ఎక్స్ రోడ్ అన్నమాట, అటు ఎదురుగా కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఇటు వచ్చినాం అన్నమాట. ఇది నల్లపాడు రోడ్డు. నల్లపాడు రోడ్డులో ఇక్కడ రైట్ సైడ్లో అరుణాచల స్టీల్స్ అని ఉంది. ఇక్కడ అరుణాచల స్టీల్స్లో మన అయితే అన్లోడ్ అవుతుంది. అన్లోడింగ్ ప్రాసెస్ ఇక్కడ కూడా సేమ్ అన్నమాట. ఆ సీకుల్ని ఇట్లా దగ్గరికి కట్టేసి తీసుకెళ్ళి అక్కడ కింద వేసేస్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో అయితే ముగిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.